హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను కళ్యాణ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము తిరుపతి ట్రిప్లో వీడియోస్ పోస్ట్ చేసిన సంగతి మీకు తెలిసిందే కదండి. ఇప్పుడు ఈ తిరుపతి ట్రిప్లో డే 3లో పార్ట్ 2 వీడియో వచ్చేసి తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అతి పురాతనమైనది. 16 సంవత్సరాల పూర్వం నుండి ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్ల సమేతంగా కొలువై ఉన్నారు. తమిళనాడులోని తిరుత్తణి టెంపుల్ తమిళులందరికీ ఆరాధ్య దైవం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలను మునులను బాధ పెట్టే సూరపద్ముడు అనే రాక్షసుని సంహారం చేశాడు కనుక తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకోవటానికి కూడా బోయకుల రాజుతో చేసిన చిన్న పోరు కూడా ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి పూర్తి ప్రశాంతత పొంది ఇక్కడ కొలువయ్యారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యారు కనుక ఈ టెంపుల్కి తనిగై అని పేరు వచ్చింది. తనిగై అంటే మరణించుట లేదా ఓదార్చుట అనే అర్థం వస్తుంది. స్వామి భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం అని కూడా పేరు వచ్చింది. ఇక్కడ ఈ స్వామిని తనికేశన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నిశ్చల మనస్సుతో అందరూ భక్తితో స్వామిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తాడని ఇక్కడ అందరూ నమ్ముతారు. అందుకే ఈ కొండని శనికాచలం అని అంటారు. తమిళంలో తనికాచలం అని పిలుస్తారు. మేమైతే లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. క్యూ లైన్లో నుంచున్నాము. టెంపుల్కి వచ్చే ముందు టెంపుల్ బయట వెండివి కూడా అమ్ముతున్నారండి. హుండీలో వేస్తే మన కోరికలు నెరవేరుతాయని, మన కోరికలన్నీ ఇల్లు కట్టుకునే వాళ్ళు, సంతానం లేని వాళ్ళు అలా ఉన్నారు కదా, బొమ్మలు కూడా ఉన్నాయి. వెండి రేకుతో ఉంది, అది హుండీలో వేసి మనం కోరుకుంటే నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. మేము తీసుకున్నాము, అది ఒక్కొక్కటి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసేసుకుని బయటకు అయితే వచ్చేసామండి. చూడండి, గాలి గోపురం చాలా పెద్దగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుందండి టెంపుల్ది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అన్నదానం కోసం ఇక్కడ కూర్చున్నామండి. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. మేము చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 3:30 అయిపోయింది. అన్నదానం ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ మాకు దొరికిందండి ఇక్కడ అన్నదానం. సో మేము అన్నదానంలో కూర్చున్నాము. ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా అన్నదానం చాలా టేస్టీగా ఉంటుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే చాలా ఇష్టం అండి టెంపుల్లో ఇలా అన్నం తింటామంటే. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అన్నప్రసాదం కూడా స్వీకరించిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసామండి. మా హస్బెండ్ ఏమో లడ్డు పులిహోర ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని మేము కాళహస్తి అయితే బయలుదేరిపోయామండి. నైట్కి అయితే మేము కాళహస్తి వెళ్తాము. ఈలోపు మధ్యలో 2 టెంపుల్స్ కూడా కవర్ చేసామండి. అప్పలాయి గుంటలో ఉన్న అభయ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ బోర్డ్ కూడా ఉంది. అప్పలాయి గుంట ఇంకా 9 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి. వెళ్ళేదారిలో అయితే మాకు మ్యాంగోస్ కనపడ్డాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ తోట నుంచి అప్పుడే కోసి అమ్ముతున్నారు. మేము కూడా ఆగి కొనుక్కున్నామండి కొన్ని మ్యాంగోస్. ఇక్కడ రకరకాల మ్యాంగోస్ ఉన్నాయండి. నాకు తెలిసి రసాలు బంగినపల్లె తెలుసు నాకైతే. ఇక్కడైతే వేరువేరు పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మల్లిక అని కూడా అంటున్నారు. మల్లిక అన్న మామిడికాయ పేరు ఉందని కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఒక కాయ అక్కడే మేము తిని కూడా చూసాము. అలా తోట దగ్గర దిగి సరదాగా అలా మామిడికాయలు కొనుక్కుంటే చాలా బాగుందండి. మేము తోటలోకి కూడా వెళ్ళి కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అలా తోట మొత్తం తిరిగి చూసామండి సరదాగా. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము తోటలో. అలా మామిడికాయలు పట్టుకుంటే మా హస్బెండ్ కొన్ని పిక్స్ అయితే తీశారు నన్ను. అలా కాసేపు తోటలో ఉండితే మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇప్పుడైతే అప్పలాయి గుంటలో ఉన్న అభయ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా 1/2 అవర్ టైం ఉంటుందంటండి టెంపుల్ ఓపెన్ చేయడానికి. అందుకే మేము అక్కడే వెయిట్ చేసాము బయట. మేము వెళ్ళే టైంకి ఇంకా 1/2 అవర్ తర్వాత అయితే ఓపెన్ చేస్తామన్నారు. అప్రాక్సిమేట్గా ఈవినింగ్ 4 అయింది అనుకుంటండి మేము వెళ్ళేపాటికి. 4:30కి ఓపెన్ చేస్తామన్నారని మేము బయటే వెయిట్ చేసాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మన కోరిన కోరికనికి అభయం ఇస్తారని ఇక్కడ నమ్మకం. ఇంకా తర్వాత వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేశారండి. ఇంకా వెళ్ళాము మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారండి పొంగలు. ఇంకా అక్కడ కూర్చొని ప్రసాదం కూడా తిన్నాము మేము.
ఇంకా ప్రసాదం తిని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడండి మీకు చూపిస్తున్నాను టెంపుల్ బయట నుంచి అంతా, వాష్రూమ్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి అన్నీ. చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్. టెంపుల్ బయట స్టాల్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్నవి, ఏమైనా కొనుక్కోవాలన్నా అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా మేమైతే బయటకు వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడైతే మేము అలివేలు మంగాపురానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఆల్మోస్ట్ 7 అయిపోయిందండి. మేము అలివేలు మంగాపురం వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఫుల్ రష్గా ఉందండి టెంపుల్ మాత్రం. ఆ రోజు ఫ్రైడే సో అందుకని బాగా రష్గా ఉంది. సో అక్కడ నేను వీడియో క్లిప్ ఏం తీయలేదండి, ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. సో ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. చూడండి చూపిస్తున్నారు మీకు క్రౌడ్ ఎలా ఉందో. చూడండి నైట్ టైం ఈ అమ్మవారి టెంపుల్ లైటింగ్తో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఫుల్ లైటింగ్తో చాలా బాగుంది కదండి టెంపుల్. ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేమైతే కాళహస్తి బయలుదేరిపోయామండి. ఇంకా నైట్ మేము కాళహస్తిలో స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకుంటాము. సో అందుకని మేము ఇప్పుడు కాళహస్తి అయితే బయలుదేరిపోతున్నాము. మేము ఈ నైట్కి కాళహస్తిలో స్టే చేస్తామండి, మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్తాం. మేము అక్కడ రాహుకేతు పూజ కూడా చేపించుకుంటామండి. ఈయన మా డ్రైవర్ అంకుల్, మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారంట, వినండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల నుంచి మీకు గోల్డెన్ టెంపుల్, కాణిపాకము, శ్రీనివాస మంగాపురం, అరుణాచలము, అరుణాచల్ నుంచి మహాబలిపురము, మహాబలిపురం నుంచి మీకు కంచి, కంచిలో మూడు గుళ్ళు, తర్వాత అక్కడి నుంచి తిరుత్తడి సుబ్రహ్మణ్య స్వామి, అభయ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగాపురము, కాళహస్తి, ఇవన్నీ తీసుకెళ్తాము. మా దగ్గర సుమ్ము, టెంపో ట్రావెలరు, ఇనోవా ఇలాంటి వెహికల్ మా దగ్గర ఉంటుంది. మీరు తిరుమల వచ్చారంటే నా నంబర్ పెడతాను, నంబర్కి కాల్ చేయండి. మినిమం ఎంతమంది, మాక్సిమం ఎంతమంది తీసుకెళ్తారు? సుమ్ము వెహికల్ అనుకోండి, మినిమం 8 నెంబర్స్ సుమో. సుమో టెంపో ట్రావెల్ అంటే 15 నెంబర్స్. ఓకే. ఇనోవా అయితే మీకు 7 నెంబర్స్. 7 నెంబర్స్. చిన్న కార్ అయితే మీకు 4 నెంబర్స్. రీజనబుల్ ప్రైసెస్లో ఎంతమంది నుంచి ఎంతమంది వరకైనా తీసుకెళ్తారు, లొకేషన్ మీ ఇష్టం అన్న మంచి డ్రైవర్. ఓకే. మనల్ని 3 డేస్ ఈ అంకులే సేఫ్ గా తీసుకెళ్లి అన్ని టెంపుల్స్ జాగ్రత్తగా చూపించారండి. అంకుల్ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా అటు వెళ్తే ఒకసారి అంకుల్ని కాంటాక్ట్ అవ్వండి. మన తిరుపతి బ్లాగ్స్ ఎవరైనా చూడబోతే చూడండి. ఓకేనా? శ్రీకాళహస్తి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.